నమస్కారం విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి 4వ అధ్యాయం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం మరియు సంపూర్ణాంతర పరావర్తనం గురించి తెలుసుకుందాం విద్యార్థులు ఈ రోజు సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం సంపూర్ణాంతర పరావర్తనం గురించి తెలుసుకుందాం కీలక పదాలు పతన కోణం వక్రీభవన కోణం సందిగ్ధ కోణం సాంద్రతర యానకం విరళ యానకం ఎండమావులు ఆప్టికల్ ఫైబర్ వజ్రాల ప్రకాశం వక్రీభవనం అనగా ఏమిటో తెలుసుకుందాం వక్రీభవనం అనగా కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు కాంతి ప్రయాణ దిశ మారుతుంది రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటాం ఇక్కడ రెండు యానకాలుగా మనము గాలి మరియు నీటిని తీసుకుందాం గాలిని విరళ యానకంగా నీటిని సాంద్రత యానకంగా చెప్పవచ్చు మీరు ఈ పటాన్ని గమనించినట్లయితే ఏబి అనే నీటి నుండి కాంతి కిరణము పతనమైనప్పుడు బి వద్ద మరియు అక్కడ లంబానికి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు బీసీ అనేది కొంత దూరంగా వంగుతుంది కాబట్టి ఇక్కడ పతన కోణం ఐగా మరియు వక్రీభవనం కోణం ఆరుగా తీసుకున్నట్టయితే పతన కోణము వక్రీభవనం కోణం కంటే తక్కువగా ఉంటుంది దీనినే వక్రీభవనం అంటాం సందిగ్ధ కోణం నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు లేదా నీరు గాలి యానకాలను వేరు చేసే రేఖ వెంబడి ప్రయాణించడం మీరు గమనించవచ్చు అప్పుడు పతన కోణాన్ని సందిగ్ధ కోణం సి అంటారు సాంద్రతర యానకంలో ఏబి పతన కిరణం బి వద్ద పడినప్పుడు బిసి రెండు యానకాలని విభజించే తలం ద్వారా వక్రీభవన కిరణం ప్రయాణించినప్పుడు ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు ఈ సందర్భంలో పతన కోణం అయినే సందిగ్ధ కోణం సిగా చెబుతాం సంపూర్ణాంతర పరావర్తనం సాంద్రత యానకంలో కాంతి కిరణం ప్రయాణించినప్పుడు తిరిగి అదే యానకంలో పరావర్తనం చెందే దృగ్విషయాన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటాం ఇక్కడ సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలు వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రత యానకంలోకి పరావర్తనం చెందుతుంది ఇక్కడ సాంద్రతర యానకంలో ఏబి పతన కిరణంగా బీసీ పరావర్తన కిరణంగా గమనించగలరు ఇప్పుడు సంపూర్ణాంతర ప్రయోగాన్ని చూద్దామా నేను మొహమ్మద్ సాద్ అలీ ఫిజికల్ సైన్స్ టీచర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్ చిన్న పనులతో గొప్ప భావాల గురించి తెలుసుకుందామా ఈరోజు కాంతి యొక్క మూడు ధర్మాల గురించి తెలుసుకుందాం ఏదైనా యానకంలో కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అలాగే విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది దీనినే వక్రీభవనం అంటాం ఇక్కడ విరళ యానకం అనగా గాలి సాంద్రత యానకంగా నీటిని తీసుకుందాం అలాగే ఏదైనా సాంద్రత యానకం నుంచి విరళ యానకానికి కాంతి ప్రయాణించినప్పుడు పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువైనప్పుడు అది సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది అనగా ఇక్కడ సాంద్రత యానకం నీటిగా మరియు విరళ యానకాన్ని గాలిగా తీసుకుందాం ఈ మూడు అంశాలకు సంబంధించిన ప్రయోగం చేద్దామా ఇందులో ఉపయోగించే ముఖ్యమైన పదార్థ వస్తువులు లేజర్ లైట్ అలాగే డెటాల్ ఒక గాజు పాత్ర మరియు నీరు
ప్రయోగం చేద్దామా కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది ఇక్కడ మీరు గమనించండి కాంతి రుజు మార్గంలో ఇక్కడ ప్రయాణిస్తుంది అలాగే కాంతి విరయానకం నుండి సంతృప్తియానకంకి ప్రయాణించినప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది అనే అంశాన్ని మీరు గమనించాలి అలాగే కాంతి యొక్క సంపూర్ణాంతర ప్రవర్తనని ఇప్పుడు పరిశీలిద్దాం మనం ఎక్కువైనప్పుడు కాంతి సంపూర్ణాంతర ప్రవర్తనం చెందుతుంది అనే అంశాన్ని ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ ప్రయోగం ద్వారా ఈ మూడు అంశాలను సులభంగా మనం తెలుసుకోవచ్చు మరి ఒక కొత్త ప్రయోగంతో కలుద్దాం మన చుట్టూ పరిసరాలలో అనేక ఆసక్తికర అద్భుతమైన సన్నివేశాలు జరుగుతుంటాయి అందులో సంపూర్ణాంతర పరివర్తనం సంబంధించిన అంశాలు చూద్దాం ఉదాహరణకు సంపూర్ణాంతర పరివర్తనం అనేది ఎండమావులు ఏర్పడడానికి కారణమవుతుంది అలాగే వజ్రాలు ప్రకాశవంతంగా మెరవడానికి ఆప్టికల్ ఫైబర్లో సమాచారాన్ని పంపేయడానికి ఉపయోగపడుతుంది సాధారణంగా వేసవి కాలంలో తారు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కొంత దూరంలో నీరున్నట్టు భ్రమపడతాం కారణం ఏమిటి రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది అలాగే చాలా ఎత్తులో ఉన్న గాలి చల్లగా ఉంటుంది దాని యొక్క సాంద్రత ఎక్కువ కాంతి కిరణం పైనుండి క్రిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి గుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినప్పుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరివర్తనం జరిగి రోడ్డుపై నీళ్ల వలె కనబడుతుంది దీనినే ఎండమావులు అంటారు వజ్రాలు ఎందుకు ప్రకాశిస్తాయి వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరివర్తనమే వజ్రం యొక్క సందిగ్ధ కోణం చాలా తక్కువగా అంటే 24.4 డిగ్రీలు ఉంటుంది కాబట్టి వజ్రంలోకి ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరివర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్లు చేస్తుంది ఆప్టికల్ ఫైబర్ నేడు ఆధునిక యుగంలో సమాచారాన్ని ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సులభంగా ప్రసారం చేస్తున్నాం ఈ ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్థం వల్ల దానిలోనికి ప్రవేశించే కాంతి దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరివర్తనం జరుగుతుంది దీని యొక్క వ్యాసార్థం 1 మైక్రోమీటర్ లేదా 10⁻⁶ మీటర్లు ఉంటుంది అభ్యాసనాన్ని మెరుగుపరుచుకుందాం ఈ ప్రశ్న యొక్క సమాధానాలు మీ నోట్బుక్లో రాసి సరిచూసుకోగలరు మరి ఒక కొత్త అంశంతో కలుద్దాం ధన్యవాదములు